నమస్కారం ఈ రోజు కథ రాసిన వారు ముత్యాల సంపద అప్పుడే మనసు నవలోకంలోకి అడుగు పెడుతూ ఊహాగాహనాలతో ఎలాంటి వారినైనా కవిని చేసి తమదైన లోకాన్ని సృష్టించుకునే వయసు మొదటి రోజు కళాశాలలోకి అడుగు పెడుతున్న రోజే తన జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది అని ఊహించలేదు ఆద్విక మొదటి రోజు కళాశాలకి వెళ్ళింది తరగతి గది తెలియక పక్కనున్న ఒక అబ్బాయిని అడిగింది అతడు దారిని చెప్పాడు ధన్యవాదాలు తెలుపుకుంటూనే తరగతి గది వైపు అడుగులు వేసింది గదిలోకి వెళ్ళడానికి ప్రవేశద్వారం దగ్గరికి వెళ్ళగానే అనుకోకుండా చల్లని గాలి వీచింది ఆ గాలికి ఆద్విక కళ్ళని మూసుకొని చిన్నగా నడుస్తుంది ఎదురుగా ఎవరో వస్తున్నారు ఆద్వికకి సరిగ్గా కనబడటలేదు మెల్లగా కళ్ళు తెరిచి చూసింది ఒక్కసారిగా ఆమె గుండెల్లో ప్రేమ పాఠాలు వినిపించాయి కళ్ళంతా సంతోషంతో నిండిపోయాయి ఎదురుగా ఒక అబ్బాయి పాలరాతి శిల్పంలో ఉన్నాడు వినాయ వినయంగా అమాయకత్వంతో ఆద్విక ముందు నుండి వెళ్ళిపోయాడు ఆద్విక మాత్రం అతన్నే చూసుకుంటూ తరగతి గదిలోకి వెళ్ళింది అతని రూపం ఆద్విక మనసులో బాగా నిండిపోయింది రోజు కళాశాలలో అతని కోసం వెతికేది అతని రూపం తప్పితే ఆమెకి మరేమి వివరాలు తెలియవు ఇలా మూడు నెలలు గడిచిపోయాయి కానీ అతను మాత్రం ఆద్వికకి కనబడలేదు ఆద్విక మాత్రం అతని కోసం రోజు తప్పించేది ఊహలతో బ్రతికేసేది చదువులో ఎప్పుడు ఆమెనే ముందుండేది ఎవరిని పట్టించుకునేది కాదు అబ్బాయిలతో అసలు మాట్లాడేది కాదు మొదటి రోజు కనిపించిన అబ్బాయి ఊహలతోనే బ్రతికేది చదువులో ఆమె చురుకుతనం చూసి ఒక అబ్బాయి శ్రీకాంత్ తనలో మెదులుతున్న ఆలోచనలకి అర్థం కాని వాటిని ఆద్వికకి అడిగి తెలుసుకునేవాడు ఆద్విక మాత్రం ఇబ్బంది పడుతూనే సమాధానాలు చెప్పేది ఇలా వాళ్ళ స్నేహం కొనసాగేది అనుకోకుండా ఒకరోజు ఎప్పటిలాగే అర్థం కాని వాటిని ఆద్వికాకి అడుగుదామని వెళ్ళాడు తరగతి గదిలో ఎవరూ లేరు అందరూ భోజనానికి వెళ్ళారు ఆద్విక మాత్రం ఆకలిగా లేదని తరగతి గదిలోనే దీనంగా ఏ అబ్బాయినో తలుచుకుంటూ కూర్చుంది శ్రీకాంత్ మెల్లిమెల్లిగా ఆద్విక వైపు నడ నడక సాగించాడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆద్విక ఆద్విక అంటూ మెల్లగా ఆర్చాడు ఆద్విక శ్రీకాంత్ వైపు చూసింది ఒళ్ళంతా చెమటలు చేతులు కాళ్ళు వణుకుతున్నాయి ప్రవర్తన విచిత్రంగా ఉంది అన్ని గమనించిన ఆద్విక ఏంటి శ్రీకాంత్ ఏమైంది ఎందుకు కంగారు పడుతున్నావు అని అడిగింది కానీ అతను మౌనంగానే ఉన్నాడు భయపడుతూ ఆద్విక ఎంత అడిగినా ఏం చెప్పట్లేదు ఆద్వికకి విసిగొచ్చి లేచి వెళ్ళిపోతుంది అనుకోకుండా ఆద్విక చెయ్యి శ్రీకాంత్ పట్టుకున్నాడు ఇద్దరి హృదయాలు ఉలిక్కి పడ్డాయి శ్రీకాంత్ తన జేబులో ఉన్న ఉత్తరం తీసి ఆద్విక చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు పవర్ వచ్చింది వేగంగా కొట్టుకున్న తన హృదయ స్పందన ఆమెకు వినబడుతుంది ఆ హృదయ స్పందన మామూలు స్థితికి వచ్చే వరకు తరగతి గదిలో కూర్చుండిపోయింది మెల్లిగా శ్రీకాంత్ ఇచ్చిన ఉత్తరాన్ని చూస్తుంది అది ఎనిమిది పేపర్లు ఉంది ఇదేంటి ఉత్తరమా పుస్తకమే రాశాడా అని నవ్వుకుంటుంది ఆ ఉత్తరంలో అతని వివరాలు అతని జీవిత విధానం అన్నీ ఉన్నాయి చివరి పేపర్లో ఆద్వికాని ప్రేమిస్తున్నట్టు తన ఫోన్ నెంబర్ ఉన్నాయి అది చదివిన ఆద్విక కళ్ళు ఎర్రగా కోపంతో మండిపోతున్నాయి అసలు శ్రీకాంత్కి నాపై ఇలాంటి ఆశలు ఉన్నాయా అని ఆమెలో ఆమెనే తిట్టుకుంటుంది భోజన సమయం అయిపోయింది అందరూ వచ్చారు గదిలోకి ఆధ్విక కంగారుగా ఉత్తరాన్ని పుస్తకంలో పెట్టేసింది ఇలా ఆమెకి మనసులో అవే ఆలోచనలు మొదటి అబ్బాయి ఆలోచనలే వదలట్లేదు అనుకుంటే శ్రీకాంత్ ఇలా చేయడం అస్సలు తట్టుకోలేకపోయింది మరుసటి రోజు కళాశాలకు వెళ్ళింది శ్రీకాంత్ కూడా వచ్చాడు అతను ఆతృతగా కంగారుగా ఉన్నాడు ఆద్విక తన ప్రేమను ఒప్పుకుంటుందో లేదో అని ఆద్విక మాత్రం కోపంగానే ఉంది మళ్ళీ భోజన సమయంలో ఇద్దరూ భోజనానికి వెళ్ళలేరు శ్రీకాంత్లో అదే భయం కనిపిస్తుంది భయపడుతూనే మనసులో దేవుణ్ణి ప్రార్థించుకుంటూ అడుగులు అడుగులు వేస్తూ ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆద్విక అతని వైపు చూసింది శ్రీకాంత్కి ఆమె కోపంగా ఉన్న విషయం అర్థమైంది ఇద్దరు కొంతసేపు ఏం మాట్లాడలేరు చుట్టూ నిశ్శబ్దంగా ఉంది శ్రీకాంత్ శ్రీకాంతేగా మాట్లాడకపోతే కుదిరేలా లేదు అని ఆద్వికా నువ్వు తప్పుగా అనుకోకు నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా నీ కోసం ఏదైనా చేస్తా అని చెప్పాడు ఆద్వికాకి కోపం బాగా ఎక్కువైంది తన పుస్తకంలో ఉన్న ఉత్తరాన్ని తీసి చించి శ్రీకాంత్ ముఖం మీద కొట్టింది నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు నీ ముఖం నాకు చూపెట్టకు అని చెప్పి వెళ్ళిపోయింది శ్రీకాంత్ బాధతో కుప్ప కూలిపోయాడు అతని కళ్ళ వెంట నీళ్లు దారలంగా కారిపోతున్నాయి ఇలా వారం రోజులు గడిచిపోయాయి ఒకరోజు ఆద్విక బస్సు దిగగానే శ్రీకాంత్ వెళ్ళి ఆద్విక ఒక్కసారి ఆలోచించు అంటూ బ్రతిమిలాడాడు ఆద్విక నా నిర్ణయం మారదు శ్రీకాంత్ నన్ను విసిగించకు అని చెప్పింది సరే నీకు ఒకటి చెప్పాలి అని అన్నాడు మళ్ళీ శ్రీకాంత్ చిరాకుతో హా చెప్పు ఏంటి అన్నది ఆద్విక నీకు బాగా అభిమానులు ఎక్కువైతున్నారు నీ అందం రోజు రోజుకి పెరిగిపోతుంది అంటూ సిగ్గుపడుతున్నాడు శ్రీకాంత్ ఆద్విక చిరాకుతో ఇంకా ఇద్దరూ తరగతి గదిలోకి వెళ్ళిపోయారు శ్రీకాంత్ అంత ప్రేమిస్తున్న ఆద్విక మనసులో మాత్రం మొదట చూసిన అబ్బాయి జ్ఞాపకాలే వెంటాడుతున్నాయి ఇలా ఆరు నెలలు గడిచిపోయిన ఆద్వికకి మాత్రం ఆ అబ్బాయి వివరాలు తెలియలేదు అతను కూడా కనిపించలేదు ఇంతలో శ్రీకాంత్ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆద్విక ఆద్విక అని అరిచాడు ఆద్విక తన స్నేహితురాలితో చెస్ ఆడుతుంది ఏంటి శ్రీకాంత్ అంటుంది ఆట మైకంలోనే ఆద్విక నీకు నిన్న చూపిస్తా అన్న అబ్బాయి ఇక్కడే ఉన్నాడు రా చూడు అంటూ ఆమె చేతిని పట్టుకుని తీసుకెళ్లాడు శ్రీకాంత్ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అబ్బాయి లేడు ఆద్విక ఎక్కడా శ్రీకాంత్ లేడు కదా పగటి కళ్ళలు కంటున్నావా అని ఇలా నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావా అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది ఆద్విక అది కాదు ఆద్విక నేను చెప్పేది విను అంటూ ఆమె వెనకాలే వెళ్ళాడు శ్రీకాంత్ ఇలా ఎన్నిసార్లు ఆమెకి చూపెడదామనుకున్న ప్రతిసారి అతను తప్పించుకుంటూనే ఉన్నాడు ఆద్వికకి చాలా విసుగొచ్చింది శ్రీకాంత్ చేష్టలకి ఒకరోజు కళాశాల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది బయట అబ్బాయిలు క్రికెట్ వాలీబాల్ ఆడుతున్నారు ఆద్విక తరగతి గదిలో ఏదో పుస్తకం చదువుతుంది ఒక్కసారిగా గగన్ బోల్ గగన్ బోల్ అనే మాటలు సార్ అరుపులు వినిపించాయి ఆద్వికకి సార్ గొంతులో ఏదో కంగారు ఆట చాలా రసవత్తరంగా సాగుతుంది అని ఆద్వికకి అర్థమైంది ఆట చూడాలనే ఆలోచన కలిగింది పరిగెత్తుకుంటూ కిటికీ వైపు వెళ్ళింది ఇంతలో శ్రీకాంత్ వచ్చాడు ఆ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు రా చూపిస్తా ఈరోజు అస్సలు తప్పించుకోడు అని చెప్పాడు ఆద్వికాకి కోపం వచ్చింది నాకు ఏ అబ్బాయి వద్దు నువ్వు వెళ్ళు అని చెప్పింది చిరాగ్గా శ్రీకాంత్ హే రా అంటూ బలవంతంగా తీసుకెళ్లాడు అలా తీసుకెళ్తూ ఉండగా ఆద్వికా కాల్కి బేంచి దెబ్బ తగిలి దారళంగా రక్తం కారుతుంది అమ్మ అని అరిచింది ఆద్విక శ్రీకాంత్ తన ఖర్చు తీసి కట్టు కట్టి మెల్లగా తీసుకెళ్తున్నాడు ఆద్వికకి బాగా నొప్పిగా ఉంది కాలు అదే నొప్పితో గ్రౌండ్ వరకు తీసుకెళ్లాడు శ్రీకాంత్ ఒక అబ్బాయిని చూపిస్తూ అతని నిన్ను ప్రేమిస్తుంది అని చూపెట్టాడు అతని వెనుక భాగమే ఆద్వికకి కనిపిస్తుంది ఇంతలో బాల్ వచ్చి ఆమె ఎదురుగా ఆగింది ఆ బాల్ కోసం వస్తున్న అబ్బాయిని చూపిస్తూ చూడు చూడు ఇతనే ఇతనే అంటూ కంగారు పడుతున్నాడు శ్రీకాంత్ ఆద్విక అదే నొప్పితో ఆ అబ్బాయి వైపు మెల్లెగా చూసింది చూడగానే ఆశ్చర్యపోయింది తన కళ్ళలో ఆనందం మనసులో ఏదో తెలియని అలచడి మొదలైంది హే శ్రీకాంత్ థ్యాంక్స్ రా అని గట్టిగా అరిచింది ఆద్విక వింత ప్రవర్తన శ్రీకాంత్కి అర్థం కాలేదు అదే సంతోషంలో అతని వివరాలు పేరు కనుక్కుంది అప్పుడే పవర్ పోయింది గది మొత్తం చీకటి ఒక్కసారిగా ఇద్దరు హృదయాలు ఉలిక్కిపడ్డాయి ఎవరు నీలా తయారైంది అని అడిగింది నాకంటే బాగుంటాడు నీతో చెప్పడానికి భయపడుతున్నాడు అన్నాడు ఆద్విక అవునా ఎవరతను అని అడిగింది శ్రీకాంత్ నువ్వు మాత్రం నన్ను తప్ప ఇంకా ఎవరిని ప్రేమించకు అన్నాడు అమాయకంగా ఆద్వికకి ఎలాగైనా శ్రీకాంత్ నస నుండి బయటపడాలనుకుంది నేను అతన్నే ప్రేమిస్తా ఏం చేసుకుంటావో చేసుకో అన్నది శ్రీకాంత్కి ఆ మాటలకి బాధ వేసినా సరే నువ్వైనా సంతోషంగా ఉండు అని చెప్పి రేపు నీకు చూపిస్తా అబ్బాయిని అని చెప్పి తరగతి గదిలోకి వెళ్ళిపోయారు ఇద్దరు అతని పేరు గగన్ అని అతని వివరాలన్నీ చెప్పాడు ఆ అబ్బాయి మాత్రం ఆటమైకంలో ఉండి ఆద్వికని చూడలేదు గగన్ నిన్ను చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు అంటూ అతని గురించి చాలా గొప్పగా చెప్పాడు శ్రీకాంత్ ఇంకా ఆశ్చర్యంలోనే ఉండి ఆద్విక ఆ గగన్ ఎవరో కాదు తను మొదటిసారిగా చూసి తన గుండెల్లో గుడి కట్టి రోజు అతని ఊహలతో గడిపేస్తున్న అబ్బాయి ఆమె మనసులో ఆనందంతో దేవుడున్నాడు నా ఎదు చప్పుడు గగన్కి వినపడేలా చేశాడు అంటూ తరగతి గదిలోకి వెళ్ళిపోయింది పట్టలేని సంతోషంతో ఇంటికి వెళ్ళింది ఇంట్లో వాళ్ళు కూడా ఆమె విచిత్ర ప్రవర్తన చూసి ఏమైంది అని అడిగారు అన్నిటికీ నవ్వే సమాధానం అన్నట్టు నవ్వింది ఆద్విక రాత్రి భోజనం ముగించుకొని బెడ్ మీదకి వెళ్ళి పుస్తకం చదువుతుంది ఆద్విక ఇంతలో ఫోన్ వచ్చింది ఆ తరువాత ఆద్విక గగన్ వాళ్ళ తొలి ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటారో అసలు ఏం జరుగుతుందనేది తర్వాత పాటలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ